హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా భగవంతుడి దేవాలయం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ అయితే ఒక మంచి వీడియోతో ఇంటికి వచ్చేసాను. అదేంటంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పాత బట్టలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. అలానే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ పాత బట్టలు అయితే ఉంటూ ఉంటాయి. అయితే పెద్దవాళ్ళమైనా సరే చిన్నవాళ్ళమైనా సరే పాత బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అయితే ఒకవేళ పాత బట్టలు ఇంట్లో ఉంటే కలిగే నష్టం ఏంటి? అలానే ఒకవేళ పాత బట్టలు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ రోజు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, పాత బట్టలు వేసుకోవడం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి, అలానే చిన్నపిల్లల బట్టలు బయట వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. అయితే ఈ డౌట్స్ అన్నవి ప్రతి ఒక్కరికి వచ్చేదే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎక్కువగా పాత బట్టలు ఉంటూ ఉంటాయి కదండి, నాకు కూడా వచ్చే డౌట్ అనమాట. అయితే దీని గురించి క్లియర్గా తెలుసుకుని మా పెద్దవాళ్ళు కనుక్కొని మరీ నేను ప్రతిరోజు కూడా పాటించేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అయితే మీరు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు వీడియో అన్నది క్లియర్గా అర్థమవుతుందండి. అయితే ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే సింబల్ వస్తుందండి, దాని మీద ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు పండగ పూటలైనా సరే లేదంటే మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా పండగ పూట మనం క్లీన్ చేసుకునేటప్పుడు పాత వస్తువులు ఏమైనా ఉంటే బయటపడిచేస్తాం కదా. అయితే అలా మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కువగా దొరికాయి పాత బట్టలు. పాత బట్టలు ఏం చేయాలి, ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదని చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. అయితే పాత బట్టలు ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదని చాలామందికి ఎక్కువగా డౌట్ అయితే వస్తుంది కదండి. అయితే పాత బట్టలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదండి, అంటే బాగా పాతవైపోతాయి కదా. అలాంటి బట్టలు ఎప్పుడూ కూడా ఇంట్లో అయితే ఉంచకూడదు అన్నమాట. అలానే చిరిగిపోయిన బట్టలు ఉంటాయి కదండి, అవి కూడా ఇంట్లో ఉంచుకోకూడదండి. పాత బట్టలు కానీ చిరిగిపోయిన బట్టలు కానీ ఇంట్లో ఉంచుకుంటే కనుక ఇంట్లోని దారిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలానే పాత బట్టలు కానీ చిరిగిపోయిన బట్టలు కానీ ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతాయి. అలానే ఇంట్లో పాత బట్టలు ఉంటాయి కదండి, పాత బట్టలు మనం యూజ్ చేయం కదా, యూజ్ చేయకపోవడం వల్ల ఆ బట్టలు అలానే ఉండిపోతాయి కదండి. ఆ ప్లేస్ అంతా కూడా డస్ట్ పట్టేస్తూ ఉంటుందన్నమాట. డస్ట్ పట్టేయడం వల్ల ఇంట్లో వాళ్ళంతా కూడా అనారోగ్యానికి కూడా గురవుతారండి. అలానే పాత బట్టలు చాలామంది చిరిగిపోయినా సరే వేసేసుకుంటూ ఉంటారు. అయితే చిరిగిపోయిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదండి. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, అలానే అనారోగ్యానికి కూడా గురవుతారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలకు కానీ లేదంటే పెద్దవాళ్ళైనా సరే చిరిగిపోయిన బట్టలు అస్సలు వేయకూడదండి. అయితే ఈ బట్టలు మనం ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే చిరిగిపోయిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదండి. అంటే మనం యూజ్ చేయలేనివి, శుభ్రంగా ఉన్నవి ఎవరికైనా సరే ఇవ్వచ్చు అన్నమాట. అయితే ఈ బట్టలు మనం పాత బట్టలు దానం అని అనకూడదు అన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇదైతే ఇవ్వచ్చు. అయితే మనకి జ్ఞానం పంచే వాళ్ళు ఉంటారు కదా, అంటే పండితులు కానీ పురోహితులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత బట్టలు మనం ఇవ్వకూడదు. ఎలాంటి వారికి ఇవ్వచ్చు అంటే కనుక మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇవ్వచ్చు. అలానే వర్కర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదండి, మీ ఇంట్లో ఏమైనా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా, మాకు యూజ్ అవుతాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవ్వచ్చు. అయితే మనం ఒకవేళ వాళ్ళకి మన పాత బట్టలు ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలన్నమాట. ఆ నియమాలు ఏంటో అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే చాలామంది ఆడవాళ్ళకి పాత బట్టలు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉంటాయండి. మనం వాళ్ళకి పాత బట్టలు ఇస్తున్నాము, వాళ్ళు మనకి ఏదైనా హాన్ చేస్తారేమో, వాళ్ళ వల్ల మనకి ఏదైనా హాన్ జరుగుతుందేమో అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు అయితే బాధపడుతూ ఉంటారండి. అయితే మనం పాత బట్టలు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటించి పాత బట్టలు ఇవ్వాలన్నమాట, అలానే ఇచ్చేయకూడదు. అదేంటంటే, మనం పాత బట్టలు బయట వాళ్ళకి ఇస్తాం కదండి, ఇచ్చినప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత బట్టలు బాగా మడతపెట్టి ఆ తర్వాత మనం ఎవరికైతే ఇద్దామనుకుంటున్నామో వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏటవుతుంది అంటే, ఒకవేళ మనకు ఆ వాళ్ళు ఏదైనా హాని చేయాలన్నా సరే మనకు అది తగలదండి. ఇలా చేసి మనం పాత బట్టలు అయితే ఇవ్వాలన్నమాట. అయితే పాత బట్టలు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం శనివారం కానీ లేదంటే అమావాస్య రోజు కానీ ఇవ్వాలండి. ఎప్పుడూ కూడా లక్షవారం పూటలు కానీ, శుక్రవారం పూటలు కానీ, మంగళవారం పూటలు కానీ ఎప్పుడూ కూడా పాత బట్టలు బయట వాళ్ళకి ఇవ్వకూడదండి. ఒక శనివారం కానీ అమావాస్య రోజు కానీ మీరు పాత బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నమాట. అయితే ఇచ్చేటప్పుడు చిదిగిపోయినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదండి. ఒకవేళ
ఒకవేళ వాళ్ళు లేని వాళ్ళు అయినా సరే చిరిగిపోయిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదన్నమాట. మనం యూజ్ చేయలేదు అనుకునే ఉంటాయి కదండి, అవి మాత్రమే మనం బయట వాళ్ళకైతే ఇవ్వచ్చు. అయితే మనకు పెద్దవాళ్ళ బట్టలు ఎలా ఇవ్వాలో మనం తెలుసుకున్నాం కదా, అయితే ఇప్పుడు చిన్నపిల్లల బట్టల గురించి తెలుసుకుందామండి. అయితే చిన్నపిల్లల బట్టలు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి, ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా సరే మనం భయపడిపోతూ ఉంటాం కదండి. అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోని బట్టలు ఎక్కువగా ఉంటాయన్నమాట, అంటే పిల్లలకు మనం ఎక్కువగా బట్టలు కొనేస్తూ ఉంటాం కదండి. అంటే ఏదైనా పండగలకు కానీ లేదంటే బర్త్డేస్కి కానీ లేదంటే ఏదైనా షాప్కి వెళ్తే బట్టలు నచ్చితే మనం బట్టలు ఎక్కువగా కొనేస్తూ ఉంటాం అన్నమాట. అయితే చిన్నపిల్లల బట్టలు చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి చాలామంది కూడా ఒకటైతే వస్తుందన్నమాట. అయితే బయట వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం చిన్నపిల్లల బట్టలు ఇవ్వకూడదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదన్నమాట. మనకు తెలిసిన వాళ్ళు కానీ మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇవ్వచ్చు. అది కూడా మనం యూజ్ చేయలేని బట్టలు ఏవైనా ఉంటే కూడా ఇవ్వచ్చు అన్నమాట. పాతవి అయిపోయినవి ఎప్పుడూ కూడా ఎవరికి ఇవ్వకూడదండి చిన్నపిల్లల బట్టలు. అలానే బయట వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అన్నమాట. అయితే మీరు చిన్నపిల్లల బట్టలు ఎవరికైనా ఇస్తారు కదా, అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళ బట్టలు ఎలాగైతే ఉప్పు నీళ్ళు నానబెట్టి ఇచ్చారో అదేవిధంగా చిన్నపిల్లల బట్టలను కూడా ఉప్పు నీటిలో నానబెట్టి ఎండలో ఎండబెట్టిన తర్వాత బాగా మడతపెట్టి ఆ తర్వాత ఆ బట్టల్ని ఒకసారి వెనక్కి ఫోల్డ్ చేయాలండి, వెనక తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత ఒక రెండు ఘాట్లు పెట్టాలండి, కత్తితోని రెండు ఘాట్లు అయితే పెట్టాలన్నమాట. అంటే కనిపించలేనట్లుగా పెట్టాలండి, మరీ ఎక్కువగా కట్ చేసేసుకూడదు, కనిపించకుండా సిజర్తోని ఒక రెండు ఘాట్లు పెట్టి ఆ తర్వాత బట్టలు బాగా మడతపెట్టి మీరు ఎవరికైతే ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవ్వచ్చు అన్నమాట. అలానే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోని చిన్నపిల్లల బట్టలు మనం మార్నింగే ఎండలో ఎండబెట్టేసి ఫోల్డ్ చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకోవాలండి. ఈవినింగ్ సంధ్యా సమయం వరకు కూడా పిల్లల బట్టలు బయట ఉంచకూడదండి, ఎందుకంటే ఆ టైంలోనే దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఆ టైం వరకు బట్టలు ఉంచేవాళ్ళం ఏంటంటే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకని చెప్పి చక్కగా ఉదయమే పిల్లల బట్టలు వాష్ చేసేసి ఎండలో వేసేసి చక్కగా మడతపెట్టేసి ఇంట్లో పెట్టేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈవినింగ్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోనే బట్టలు అయితే మాత్రం బయట ఉంచుకోండి. అయితే ప్రతి ఒక్క ఆడవారికి వచ్చే డౌట్స్ ఏనండి, పాత బట్టలు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పి. నాకు కూడా పాత బట్టలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు నేను డౌట్ పడుతూనే ఇస్తానండి. అయితే పెద్దవాళ్ళు కనుక్కొని మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి నేను ఎప్పుడైనా సరే పాత బట్టలు బయటకు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ విధంగానే చేసి నేను పాత బట్టలు అయితే బయటకు ఇస్తానండి. అందరికీ ఉన్న డౌటే మాట. అయితే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసే ఉండొచ్చు తెలియకపోవచ్చు అండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇకపై మీరు ఎప్పుడైనా పాత బట్టలు బయటకు ఇచ్చేటప్పుడు నేను చెప్పిన విధంగా పాత బట్టలు బయటకు ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియోలో మనం పాత బట్టలు బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అలానే చిన్నపిల్లల బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇంకా మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడిగండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. అలానే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ చేశారంటే మీరు అడిగిన ఏమైనా సరే నేను కామెంట్ రూపంలో చేసి చూపిస్తానండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.